హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ణికా మాన్య. దసరా అంటేనే 9 రోజులు ఆల్రెడీ బొమ్మల కొలువు చూసేసారు వీడియో. ఇప్పుడు నేను చూపించబోతున్న వీడియో ఏంటి అంటే, ఇట్ ఈస్ బాల త్రిపుర సుందరి. అంటే ఇంట్లో ఎవరైనా 3 ఇయర్స్ అబౌవ్ ఉండి 11 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి బాల త్రిపుర సుందరి లాగా భావించి, యూజువలీ మా ఇంట్లో ఏం చేస్తారంటే వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి, తర్వాత బ్యాంగిల్స్, కాటుక, గోరింటాకు ఇలాంటివన్నీ తాంబూలంలో పెట్టి, అందరూ ఇంటిల్లి పాది ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ పిల్లలకి కాళ్ళకి నమస్కారం చేస్తామన్నమాట. సో అది యూజువలీ ఈ ట్రెడిషన్ మేము ఎన్నో ఇయర్స్గా ఫాలో అవుతున్నాం ఇంట్లో. ఇప్పుడు బాల త్రిపుర సుందరి లాగా రెడీ చేసి ఐరన్ని దానికి తాంబూలం ఇచ్చి దండం పెట్టడం అనేది మీకు ఇప్పుడు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో. ఐరన్ని రెడీ చేయడం దగ్గర నుంచి అసలు ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసాను. సో నేను బాలాగా రెడీ చేస్తున్నాను, బాల త్రిపుర సుందరి లాగా అనుకున్నాను కదా ఎవ్రీ ఇయర్, అలాగే ఇప్పుడు కూడా రెడీ చేస్తున్నాను ఐరన్ని. లాస్ట్ ఇయర్ కూడా చేసాము, నేను వ్లాగ్ తీయలేదు. బట్ ఈసారి తీద్దామని చెప్పి నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ డ్రెస్ వేసేసాను, ఇది కూడా ఇంప్రాంప్టు బ్లాగ్, అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేసేసాను అనమాట. అందుకనే సగం వేసాక మీకు చూపించడం జరిగింది. డ్రెస్ చేంజ్ చేసేసాను. ఈ కంచిపట్టు లెహంగా ఇన్స్పై నిత్య డిజైనర్స్ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ పేజ్ కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఐరది ఇదది ఇద్దరిది వాళ్ళే డిజైన్ చేశారు. సో దీనికి మేకప్ వేయించుకోవడము అదంతా కూడా చాలా చాలా ఇష్టం అనమాట ఐరాకి. సో ఇదంతా వేస్తున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు వెంటనే అమ్మ మేకప్ వేస్తావా అని అడిగింది. సో టిపికల్ గర్ల్ అనమాట. ఆల్రెడీ జడ టై చేసేసాను, క్లిప్పులు పెట్టేసి మధ్య పాపిడి తీసి ఇలా వెనకాల ఫస్ట్ దీని హెయిర్ ఇలా ఇలా జడలాగా వేసేసి దీన్ని పైన జడని ఇట్లా కట్టేసి రెండింటికి అటాచ్ చేస్తాను. ఇది టై చేసేంత లోపల ఇది పెట్టేద్దాం. ఇది కొప్పులాగా పెట్టి దానికి యూ పెన్స్. ఇప్పుడు ఐరకుట్టి మేకప్ స్టార్ట్ చేద్దామా? రెడీ? ఎక్సైటెడ్? ఇప్పుడు నువ్వేంటి? సో ఆర్నమెంట్స్ అనేది తర్వాత వేస్తాను. ఇప్పుడైతే మేకప్ అంటే నేను మేకప్ హెవీగా చేయను, ఇంకా చిన్నపిల్ల కదా. సో మనం వేసుకునేంత మేకప్ ఏం లేదు, బట్ లైట్గా మరి ఇంకా డల్గా ఉండకుండా పౌడర్ అండ్ కాటుక లిప్స్టిక్ అది పెడతాను అన్నమాట. అంతే మొత్తం దీనికి మొత్తం మేకప్ కావాలి అదనమాట. ఓకే, పౌడర్ అయిపోయింది. ఇప్పుడు కాటుక. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. యూజువలీ లైనరే కాటుకలాగా పెడతానమాట, సో దట్ వీళ్ళు కళ్ళు తెరిచిన పైన అంటదు అని, స్ప్రెడ్ అవ్వదని. నీ మేకప్ నువ్వు చూసుకుంటున్నావా? బాగుందా? క్యూట్ గర్ల్. మంచి బొట్టు పెడదాం. ఓకే, బొట్టలు ఎలా చేస్తాము? పెట్టుకోండి అమ్మా. గిలి గిలి.
అయిపోయిందా? ఇది చూడు ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు తెలుసా బుచ్చి తల్లి, ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు. అరే అరే ఇక్కడ చూడు అమ్మయ్య, కరెక్ట్ సైజా? కుట్టించుకున్నావు ఏమన్నా? కంటికి ఏం కుట్టిందమ్మా? దోమ కుట్టిందా? అయ్యో నిజంగానే ఎర్రగా ఉంది అంటమ్మా, ఏమన్నా కుట్టిందా అక్కడ? కుట్టిందా? అచ్చో ఏమైనా కుట్టి కంటికి అక్కడ కుట్టిందా? ఏం కుట్టిందమ్మా? అక్క వా బ్యూటిఫుల్ ఉంది కదా. లై ఎందుకు లేయాలి? మనవ్వింది ఐరేశ్వరి. నవ్వండి అందరూ, కొత్త డ్రెస్ ఇస్తున్నారు చిట్టుగాడికి కూడా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ప్రారంభం కరిష్యామి సిద్ధి భవతే సదా. జయ జయ కుచజిత దుర్గే అంబాది. క్లాప్ క్లాప్ క్లాప్. గుడ్ జాబ్ చిటు. హ్యాపీ సార్. హలో పిల్లలు, హ్యాపీ సార్. వాళ్ళు అంతే వెళ్ళిపోతున్నారు. కుంకుమ చింతలేసి కాళ్ళకి. రండి అందరు నమస్కారం చేస్తాం కాళ్ళు కూడా. నమస్కారం పెట్టు. ఐరాక్ అట్లా నమస్తే చేయాలి కాలు పట్టుకొని. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే. నేను కూడా వస్తున్నానమ్మా. బాలచిత్రసుందరి సో చూసారు కదా ఇవాల్టి బ్లాగ్ బాల త్రిపుర సుందరి లాగా రెడీ చేసి, అంటే కొంతమంది రెడీ చేస్తారు కొంతమంది రెడీ చేయరు. లాస్ట్ టైం నేను రెడీ చేశాను కదా అని చెప్పి ఈసారి కూడా రెడీ చేశాను అనమాట. అంత బాగా జరిగింది అండ్ వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలాగే చాలామంది ఫాలో అవుతారు. ఎవరెవరు ఫాలో అవుతున్నారో నాకు కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ట్రెడిషన్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా హౌ యూ ఫెల్ట్ అన్నది కింద కమెంట్స్లో పెట్టండి. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పర్ణికా మాన్యా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.